మనసును మళ్లించటమే ధ్యానం. మనసును అదుపులో ఉంచుకోవటమే ధ్యానం. ఒక పని పూర్తి ఏకాగ్రతతో చేసినా ధ్యానం చేసినంత ఫలితం వస్తుంది. అల్లికలు, ఇది చాలా ప్రాచీన కళ. పాత రోజుల్లో స్త్రీలు ఎప్పుడూ ఏదో ఒక అల్లిక పనిలో ఉండేవారు. మగవాళ్లు కూడా తట్టలు బుట్టలు లాంటివి అల్లుతూ ఉండేవారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్లు రోజూ ఈ పని ద్వారా ధ్యానం చేసేవారు. అందుకే అప్పటి మనుషులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎక్కువ రోజులు బతికేవారు కాబట్టి మనం కూడా ధ్యానం చేద్దాం. ధ్యానం చేయటానికి వీలు పడకపోతే ఏకాగ్రతతో పనులు చేద్దాం. ఏకాగ్రతతో చేసే ఏ పనైనా ధ్యానం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. ధ్యానం లాంటి పనులు చేయటం వలన ఒత్తిడి తగ్గి మెదడు వేగవంతంగా పనిచేయటమే కాకుండా కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. టోటల్గా మనసుకు శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.